న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారం ఉధృతంగా సాగింది ఎన్టీఆర్ జిల్లా నందిగాంలో పురపాలక సంఘం కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు జీతాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు కార్మికుల సమ్మెతో పురపాలికలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది గుంటూరు జిల్లా మంగళగిల్లిలో చెత్తను తొలగించేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రైవేట్ కార్మికులను రంగంలోకి దించారు నూలకపేట వద్ద వీరిని పారిశుధ్య కార్మికులు అడ్డుకున్నారు నెల్లూరులో బారా షహిద్ దర్గా నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ తీశారు తర్వాత ధర్నా నిర్వహించారు సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు జగనన్నా పాదయాత్రలో ఏం చెప్పను నువ్వు చెప్పిన మాట ఏమైపోయింది జగన్ అన్న ఈ రోజు అన్నా పరమాయించి ప్రతి ఒక్క నా అరెస్ట్ చేపిస్తాను మరి పోటీ కార్మికులను దించుతానని చెప్పి చెప్తుండవు నేను ఒక క్రైస్తవుని నేను దేవుని బిడ్డనని చెప్తు నువ్వు దేవుని బిడ్డవైతే ఇంతమంది పేద ప్రజలని రోడ్లు పడేస్తావా ఎంతమంది పేదోళ్ళని వాళ్ళని అల్లాడిస్తావా ఈరోజు ఆ చాలీ చాలని జీతాలతో మా బిడ్డలను బతికించుకోలేక ఇంటి బాడుగులు కట్టుకోలేక మేము రోడ్డు మీదకు వచ్చిన ఈ రోజు పర్మింట్ చేయమనే నువ్వు చెప్పిన మాటే మేము అడుగుతున్నాము మేమేం గొంతెమ్మ కోరికలు మేము అడగలేదు నువ్వేదో భయపెట్టాలంటే మేము భయపడే వాళ్ళం కాదు కార్మికుల అద్భుతమైన ఉపన్యాసాలు చెప్పాడు సమాన పనికి సమాన వేతనం అని కాంట్రాక్ట్ వేరు అవుట్ సోర్సింగ్ వేరు కాదని పర్మినెంట్ చేయాలని గొప్ప గొప్ప ఉపన్యాసాలు చేసి ఉన్నాడు ఈరోజు అటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తను చెప్పిన వాగ్దానాలను అమలు చేయకుండా మున్సిపల్ కార్మికులు ఈ రోజు పోరాటానికి సిద్ధపడితే వారి మీద కొరడా జులిపించడం అనేటటువంటిది ఎంత మేరకు సబబైనటువంటి చర్య అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ నిరవధిక సమ్మె కొనసాగుతుంది ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు అని చెప్పి ఈ జగన్ ప్రభుత్వానికి స్పష్టం చేస్తున్నాం